ఎవరు ఈ సమ్మక్క సారలక్కలు ఎవరు? ఇది కూడా మనం కొంచెం తరచు చూద్దాం. మనకు అనేక గ్రామ దేవతలు ఉన్నారు, ప్రాచీనమైన ఆదివాసీ దేవతలు ఉన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఎవరైనా వెళ్ళి విస్తారంగా తిరిగిన జ్ఞానమున్న ఎవరైనా కొన్ని విషయాలు చెప్తారు. వాళ్ళు ఓకే బయట ఉండే నాగరిక దేవతల్ని వాళ్ళేమీ అనకపోయినప్పటికీ వాళ్ళకి ఎక్కడైనా ఒక గద్దె ఉంటుంది. ఆ గద్దె మీద మూడు స్తంభాలు, చెక్క స్తంభాలు ఉంటాయి. ఆ తరువాతి కాలంలో వాటిని రాముడు, కృష్ణుడు, హనుమంతుడు అని చెప్పి ఇట్లా మార్చి దాన్ని హిందూయిజం బ్రాహ్మణైజికల్ చేస్తున్నారు. అది వేరే సంగతి. కానీ మీరు ఒక 20-30 ఏళ్ల క్రితం చూస్తే ప్రతి ఆదివాసీ గూడెంలో ఆ గూడెం మధ్యలోనో ఒక పక్కనో ఇట్లా ఒక మూడు ఉండడం నేను ప్రత్యక్షంగా విపరీతంగా తిరిగి చూశాను. మరి ఆ మాటకు వస్తే మన భద్రాద్రి కూడా ఈ ఆలయం నిర్మించకముందు అట్లే ఉండేదంట. అందుకే భద్రాద్రి రాముడికి ఇప్పుడు లడ్డూలు పెడుతున్నారు కానీ కార్పొరేటైజ్ చేసి, నాకు తెలిసినప్పుడు ఇప్ప పువ్వును మన ఇంత పటిక బెల్లం పెట్టేవాళ్ళు ప్రసాదం. సో దేవుడి రూపాలు, దేవుడికి ఫేస్ లిఫ్టింగ్లు, గ్లామరైజేషన్సు, అట్లనే దేవాలయాలకి ఆధునిక హంగులు, దానికి తోడు ప్రసాదాలు మారిపోవటము, దేవుడి స్వరూపమే మారిపోవడము నడుస్తోంది. మరి సమ్మక్క సారలక్కల పరిస్థితి ఏంటి? వీళ్ళెవరు? వీళ్ళు నిజంగానే దేవతలు దిగొచ్చారా, లేకపోతే అమ్మదేవతలా వీళ్ళు? ఈ దేశ చరిత్రలో ప్రజల కోసం నిలబడిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో, సమాజాన్ని ఆ కాలంలో అమల్లో ఉన్న ఆధిపత్యాన్ని ధిక్కరించిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరినీ సామాన్య ప్రజలు దేవతలుగా చేశారు. కన్యకా పరమేశ్వరి కావచ్చు, కనకదుర్గ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. వీళ్ళ పాత గుళ్ళ యొక్క చరిత్ర మీరు చదివితే అది కనపడుతుంది చాలా స్పష్టంగా. వీళ్ళు ఎవరి మీద యుద్ధం చేశారు? ఒక కాకతీయ సామ్రాజ్యం స్థాపించి మొత్తం గిరిజన తెగలన్నింటినీ వాటిలో కలిపేసుకుంటున్న కాలాన వీళ్ళకి సామంతులుగా మేము ఉండం, మా స్వతంత్ర గిరిజన ప్రతిపత్తి మాకు ఉండాలి, మా గూడాలు మావే, మా అడవులు మావే అని చెప్పి నినాదంతో మీరు మమ్మల్ని ఆక్రమించుకోవటానికి కుదరదు అని తిరగబడి నిలబడిన వాళ్ళు సమ్మక్క సారలక్కలు. ఎందుకు వాళ్ళ గురించే వచ్చింది? నేను ముందే చెప్పాను, మ్యాట్రిలీనియల్ ఆర్డర్లో మాతృ ప్రాధాన్యత కలిగిన సమాజాల్లో, ముఖ్యంగా దక్కను పీఠభూమిలో స్త్రీలు యుద్ధాలకి, వేటకి, అన్నిటికీ నాయకత్వం వహించారు. గూడాలని, కుటుంబాలని కాపాడుకోవటంలో, స్త్రీలు యుద్ధానికి తెగబట్టడంలో ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఎందుకంటే వాళ్ళు గ్లామరస్గా అయ్యో ఎవడన్నా పురుషుడు వచ్చి కాపాడు అనుకునే దేవతలు కాదు వాళ్ళు. వాళ్ళు బ్రాహ్మణ దేవతలు కాదు, వాళ్ళు రక్తమాంసాలున్న సామాన్య ప్రజల అయిన దేవతలు. ఒక తల్లి తన బిడ్డల గురించి ఎవరైనా దాడి చేస్తే ఎంత ఉగ్రరూపం ధరించగలరో చెప్పగలిగిన దేవతలు వాళ్ళు. అందుకనే కాకతీయ సామ్రాజ్యాన్ని ధిక్కరించి నిలబడగలిగి ప్రాణాలు పోయినా సరే మా స్వేచ్ఛను మేము కోల్పోం అని చెప్పి చెప్పిన వాళ్ళు, ఆజాదీ నినాదాన్ని ఆ కాలంలో ఇచ్చిన వాళ్ళు. అందుకనే ప్రజల కోసం, స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని ఎప్పుడూ ప్రజలు ప్రేమించారు. అందుకనే ఆదివాసీలకు వాళ్ళు ఆరాధ్య దేవతలు అయ్యారు. 800 ఏళ్లుగా వాళ్ళని కొలుచుకుంటూ ఉన్నారు. 800 ఏళ్ళు ప్రాచీనత సరిపోదా వాళ్ళకి? లేకపోతే ప్రజల కోసం నిలబడిన వాళ్ళు ఎవరు మీ దృష్టిలో దేవతలు కాదా? ఎట్లా అవుతుందిలే, పైన ఆకాశం నుంచి ఊడిపడిన వాళ్ళని చూపించి సొమ్ము చేసుకొని బతికే వాళ్ళకి మామూలు ప్రజల యొక్క ఆకాంక్షలు, మామూలు ప్రజల యొక్క ఆరాధనలు ఎక్కడుంటాయో ఎట్లా అర్థమవుతుంది? ఆయన కడుపు మంట ఏంటి అసలు ఇందులో? అక్కడ వైష్ణవాచారం ప్రకారం విగ్రహ ప్రతిష్టాపన జరగలేదనే, గుడి కట్టలేదనే, లేకపోతే మీ లడ్డూలు, చక్ర పొంగళ్ళు, దద్దోజనాలు పెట్టలేదనే, ఏంటి మీ బాధ? వాళ్ళు బెల్లం ఇచ్చుకుంటారు. ఆ ఆదివాసీ సాంప్రదాయంలో ఒక తీపి ఇవ్వడం, అది పటిక బెల్లమా, బెల్లమా, లేకపోతే చెరుకు ముక్క, ఏదన్నా కావచ్చు, ఇవ్వచ్చు, అది ఇచ్చుకుంటారు. ఆ గద్దె దగ్గర పెడతారు, అక్కడ గద్దె ఉంటుంది. వాళ్ళు మామూలు మనుషుల్లానే ఉంటారు. మామూలు మనుషుల్లా ఉండి, మామూలు మనుషుల్లా బతుకుతూనే సమాజం కోసం, తన స్వేచ్ఛ కోసం ఎలా దేవతలుగా మారచ్చో నిరూపించిన వాళ్ళు. వాళ్ళు మీకెందుకు కడుపుమంట? మీ కడుపుమంట ఏంటంటే మీరు స్థాపించిన మీ సామ్రాజ్యానికి మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవాల్సి వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ప్రధానమంత్రిని, మినిస్టర్ని పిలిపించి వీడియోలు తీయించి మీరు ప్రచారం ఇచ్చుకోవాల్సి వస్తుంది మీ కార్పొరేట్ భక్తికి. కానీ సమ్మక్క సారలకి ఎవ్వరూ ఒక్క మాట కూడా ఎక్కడ ప్రచారం ఉండదు. వాళ్ళు వచ్చేస్తారంతే, అభిమానంతో, ప్రేమతో, తమ గురించి ప్రాణాలు అర్పించిన వాళ్ళని తలుచుకోవడం కోసం వచ్చేస్తారు. కాబట్టి మీ బాధ ఏంటి? మీ వ్యాపారం దెబ్బతింటుందనే, మీకంటే ఎక్కువ వాళ్ళని ఆరాధిస్తున్నారనే, మీరు చెప్పే సుత్తి కబుర్లని అవునులే ఇవి ప్రాక్టికల్గా పనికిరావు నిజ జీవితానికి అని మామూలు జనం అనుకుంటున్నారనే, ఏంటి మీ బాధ? లేకపోతే వాళ్ళని కూడా మీలో కలిపేసుకోవడం ఎందుకు సాధ్యం పడలేదా అనే, ఏదన్నా కావచ్చు.
కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, అదేంటి అంటే భారతదేశ చరిత్రలో కొన్ని గొప్ప విషయాలు ఉన్నాయి అని కొశాంబి చెప్తారు. ఆ చెప్పడంలో ఒకటి మాతృదేవతకు సంబంధించిన పరంపర, మాతృ పరంపరకు సంబంధించిన విషయాలు, అమ్మదేవతలకు సంబంధించిన గొప్పదనము దాని కొనసాగింపు. ఇవి కొన్ని వేల సంవత్సరాలుగా ఎంతమంది దేవుళ్ళు వచ్చిపోయినా, ఎంతమంది ఫేస్ లిఫ్టింగ్ గాడ్స్ దేవాలయాలు వచ్చినా ధ్వంసమైనా, తేడా లేకుండా ఊరు బయట ఉండే తమ చిన్న వినమ్రమైన అతి సామాన్యమైన రేనాడంబరమైన తమ గుడిసెలోనో గూడెలోనో లేకపోతే ఓ చెట్టు కిందో అట్లా గ్రామాల్ని కాపాడుకుంటూ వస్తున్న గ్రామదేవతల్ని అమ్మదేవతల్ని తీసిపడేయటం మీ వల్ల కాదు. మీరు ఎన్ని వీరంగాలన్నా వేయొచ్చు, మీ భక్తి బోధలు మీరు ఎన్నన్నా చెప్పొచ్చు, మీరు ఎంతైనా అవమానించవచ్చు సామాన్య ప్రజల్ని వాళ్ళ భావనల్ని, కానీ సామాన్య ప్రజలు ఒక గద్దెకి మొక్కితే మీరు అవహేళన చేయగలిగితే, ఒక బంగారు విగ్రహానికి చెప్పడం ఏ రకమైన ఆధ్యాత్మికత అవుతుందో మీరు చెప్పగలుగుతారా? అజ్ఞాన మూఢత్వం ఎవరిలో ఎక్కువ ఉన్నాయి? నిజంగానే ఆధ్యాత్మికతకు సంబంధించింది ఉంటే నిరాకారుడు నిర్గుణుడు నిరూపి అయిన దేవుడికి ఆకారాలు ఇచ్చి వైభవపేతమైన పుట్టినరోజులు పెళ్ళిళ్ళు ఊరేగింపులు బ్రహ్మోత్సవాలు చేసే మీరు ఏడాదికో రెండేళ్లకో ఒకసారి తిరణాల్లో వేడుగ్గా జరుపుకొని అక్కడ ఉండే గద్దెని మాత్రమే ప్రతిరూపాలుగా భావిస్తారు. వాళ్ళ ఇంటలెక్చువల్సా మీరు ఇంటలెక్చువల్సా? ఆధ్యాత్మికత ఎవరిలో ఉంది, ఎవరు నిలబడుతున్నారు? కాబట్టి సామాన్య ప్రజల్ని వాళ్ళ విశ్వాసాలని తరతరాలుగా వస్తున్న కొన్ని ఆరాధనా సాంప్రదాయాలని ఇవాళ ఎట్లా అర్థం చేసుకున్నప్పటికీ అవి కొనసాగడానికి అనేక కారణాలున్నాయి, సాంస్కృతిక కారణాలున్నాయి, చారిత్రక కారణాలున్నాయి. వీటన్నిటినీ త్రోసి రాజని ఇవాళ మీ కార్పొరేట్ భక్తి మాల్స్ని తీసుకొచ్చి రీప్లేస్ చేద్దామని నోటుకొచ్చినట్టు మాట్లాడకండి, దానికి సంబంధించిన రిటాలియేషన్ వస్తుంది. వివరణ ఇవ్వడం కూడా అహంభావంతో ఇచ్చిన ఇస్తే మీరు చెప్పిన వివరణలను జనం నమ్ముతారని కూడా అనుకోకండి. ఒక ఆధ్యాత్మిక గురువు ఉండాల్సిన పద్ధతిలో ఉండకపోవడమే కాకుండా కనీసం ఇతర మతాల పట్ల ఇతర దేవతల పట్ల ఉండాల్సిన కనీసం మర్యాదల్ని అతిక్రమించటం ఏమాత్రం మీకు శోభించదు చిన్నజీయర్ గారు. ఇప్పటికైనా నేర్చుకుని మీ దేవతల ముందే కాదు ప్రజల ముందు కూడా వినమ్రంగా ఉండాలనే పాఠం నేర్చుకోవడం మంచిది.